మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు ప్రెస్ మీట్. కబేడా సెంటర్ కు చెందిన బొర్రా హేమంత్ ఇంటర్ కు దీవెన ఫౌండేషన్ విజయవాడ సిటీ పోలీస్ వారి తరపున 10,000 రూపాయల ఆర్థిక సహాయం. ఇక డీటెయిల్స్ చూస్తే లారీ క్లీనర్ గా పనిచేసుకుంటున్న కొడాలి నానికి తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ భిక్ష పెట్టిందని, ఆ విశ్వాసం కూడా నానికి లేదని టీడీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నానిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాని చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద కొడాలి నాని పిచ్చిపట్టిన కుక్కలాగా వాగుతున్నాడని మండిపడ్డారు. కొట్టుకోవడానికి నల్లమల అడవుల్లో ఎందుకని, కొడాలి నానికి దమ్ముంటే విజయవాడ బెన్ సర్కిల్కు రమ్మని సవాలు విసిరారు. చంద్రబాబు సైగ చేస్తే కొడాలి నాని అంతు చూస్తామని కోటంరెడ్డి హెచ్చరించారు. వైఎస్ వివేకా కేసు సీఎం జగన్ ఫ్యామిలీకి చుట్టుకోవడంతో దాన్ని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబును రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఇలాంటి వారు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారంటూ కోటంరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ త్వరలోనే జైలుకు వెళ్లబోతున్నాడని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంటే సిబిఐను చంద్రబాబు ఎలా మేనేజ్ చేస్తాడని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ భయంలో వచ్చే మాటలేనంటూ కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. ఏడాది తర్వాత వైసీపీ నేతలకు తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు మీద ఈగవాలిన వైసీపీ నేతలు ఒక్కరు కూడా మిగలరంటూ కోటంరెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, కేవీ చౌదరి, అబ్దుల్ మస్తాన్, పెంచల బాబు, బాబు గౌడ్, గోపాల్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. వాడి నోట్లో నుంచి మాట వస్తే బూతులు తప్ప ఏమీ రావు. వాడికి రాజకీయ జీవితం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. అంతకుముందు లారీలు గడుపుకున్నటువంటి ఒక విధవ ఈరోజు తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడంటే ఎవరిచ్చారు ఈ పరీక్ష? అదేమంటే నువ్వు ముసలాడువి, దమ్ముంటే నల్లమల్లాడు రా, అక్కడ కొడుకుందాం, పైకి ఎగిరిపోతావు. ఏంట్రా నీకు నల్లమల్లాడు అంటే చాలా ఇష్టంగా ఉంది. నల్లమల్లాడు ఒకప్పుడు ఒక ఆయన ఏమైపోయాడు తెలుసు కదా, మీ నాయకుడు. మేము అనకూడదు, ఇప్పుడు మేము అనకూడదు. ఆయన ఎందుకంటున్నాం అంటే నల్లమల్ల అడవులు పిలిచామంటే నల్లమల్ల అడవులు అంటే అంత ఇష్టమా? మీ నాయకుడు పోయింది అక్కడే గుర్తుపెట్టుకోండి. ఎందుకు రాని అంత తొందరగా ఉంటే నీ ఒళ్ళంత చెమచెమ వాడుతుంటే విజయవాడ బెట్టి సర్కిల్ పెట్టుకుందాం, కొట్లాడికి సిద్ధమో అని అడుగుతున్నా. మీరు పిలిచారు కాబట్టి మేము మీకు చెప్తున్నాం, వాళ్ళ సంస్కారం ఉంది. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, తెలుగుదేశం పార్టీకి ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీకి ఎంతోమంది చేశారు. ఎప్పుడైనా ఇలాంటి భూతులు ఉన్నాయా అని అడుగుతున్నాం. చూస్తే చంద్రబాబు నాయుడిని ఒరిస్సాలో మంత్రిని కాల్చండి కాల్ చేస్తారు, పోలీసు వాళ్ళకి అంత కరెక్టే. అంటే ఆ మాట డీజీపీ చెప్పానాడా, జగన్మోహన్ చెప్పానాడా? ముందు తేల్చాలి అర్జెంటుగా. ఎందుకంటే దీన్ని సుమోటోగా స్వీకరించి అతని మీద అత్యాయత్నం చేసి వెంటనే పూర్తిమే డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే 45 సంవత్సరాలు, సుదీర్ఘ రాజకీయ అనుభవం. ఈ రోజుకి పసిపిల్లాడి కన్నా మనం ఒక 2 మీటింగ్లో మాట్లాడే కొద్ది పోతాం, కానీ ఆయన 200 మీటింగ్లో మాట్లాడినా కొద్ది పోదు. వీడు నానిగాడు లఫంగి మాట్లాడుతూ ముసాడు ముసాడు అంటే వైసీపీ వాళ్ళంతా బాధాయి పిల్లవాళ్ళు, తెలుగుదేశం అంతా ముసిపెట్టు. నేను మన బాల పెట్టి కొట్ట పెట్టుకుని వచ్చారు అమ్మ అంట. ఏం మాట్లాడుతున్నాను మీరు?
సంవత్సరం తర్వాత మీ గత ఏంటి, సంవత్సరం తర్వాత మీ గత ఏంటి అని అడుగుతున్నా. మీరే నేర్పించారు, ఇప్పుడు మీరే నేర్పించిన విద్య మీ ఫలితం లేకపోతున్నాం. గుర్తుపెట్టుకోండి, పోలీసుల్లో మేము అందరూ నిందించడం కొంతమంది వారి తొత్తులుగా వ్యవహరించి చేతగాని దందమ్మలు మాత్రమే. పోలీస్ వ్యవస్థ అంటే మాకు గౌరవం ఉంది, అందరిని కాదు. మరొకసారి ఈ రాష్ట్రంలో నడిచేది ఐపీఎస్ ప్రభుత్వమా, ఐపీసీ ప్రభుత్వమా, వైసీపీ ప్రభుత్వమా చెప్పండి. మళ్ళీ చంద్రబాబుని ఏదో ఒక పోలీస్ కడుపు పడితే కాల్చి చంపుతాడు అంటే మీరు చెప్పమని చెప్పడమే కదా, ప్రోత్సాహమే కదా అది. ఏమో మీరే కల్పిస్తారేమో ఒక పోలీస్ వేషంలో. ఇప్పుడు ఎవరో తెలుసు ఏమన్నా చేయగలరు. ఎంతో మందిని సంపించినటువంటి ప్రభుత్వం ఇది, ఎంతో మందిని యాక్షన్ చేయించిన ప్రభుత్వం ఇది, ఎంతో మందిని హతమార్చిన ప్రభుత్వం ఇది. ఆ పని కూడా కోరుకుంటారేమో, అందుకే మేము చెప్తున్నాం ఒక్కరు మిగలరు. మీరు మా చంద్రబాబు మీద ఏగా వాళ్ళకే ఒక్కరు మిగలరు వైసీపీ కార్యకర్తలు అని చెప్పి హెచ్చరిస్తున్నా. గుర్తు చేసుకోండి, మర్యాదగా పాలన చేయండి. చేతగారి దద్దమ్మలారా రాష్ట్రాన్ని దోచేశారు, ఆకాశాన్ని దోసేశారు, ఇసుక దోసేశారు, గ్రామాలు దోసేశారు, లేఅవుట్లు దోసేశారు, అన్ని దోసేసి ఈరోజు బాగా ఆటోమేటిక్గా ఇద్దరికి వస్తారా. మీరు ఎంత దోచినా ప్రజలు మిమ్మల్ని ఓడించేదాన్ని సిద్ధంగా ఉంటారు. ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడు పెడితే అప్పుడు సైకిల్ మీద వచ్చేదాన్ని సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తున్నారు. మరి నీకు నల్లమల్లంటే చాలా ప్రేమగా ఉంది, ఆడ భవనం చాలా కోరికగా ఉంది, పోతావు తొందరలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నల్లమల్ల అడవుల్లో ఎవరు పోయారో అందరికీ తెలుసు, తొందరలో పోతాం. దాని గురించి వైఎస్ వివేకానందుడి కేసు జగన్మోహన్ కానించి, జగన్మోహన్ భార్య కానించి, అవినాష్ రెడ్డి కానించి, జగన్మోహన్ రెడ్డి అండుకోక చుట్టుకోవడంతో భయపడిపోయి అది భ్రమించి కేసును డైవర్ట్ చేసేదానికి రకరకాలుగా ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, చెత్త ముండా పడగలరా అని అనుకున్నాను. చెత్తరా మీరు, మీరు చెత్త మీరు, ఏది మాట్లాడినా మీరు కారంతో కుదుతారు, లారీతో కుదుతారు. మొన్న పట్టాభి గారిని తెలుగుదేశం ఆఫీస్లో పెట్రోల్ పోసి సీసాలేసి మంటలు పెట్టారు, పోలీసులు చదువు పుట్టించారు. ఎన్నో చేస్తారు, అధికారం అలా ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో నడిచేది ఐపీఎస్ పాలన లేకుంటే వైసీపీ పాలన చెప్పమని డిమాండ్ చేస్తారు. వైసీపీ మరి ముఖ్యమంత్రి గారేమో ఏమి తెలియని స్వాతంత్రంలాగా ఆయన వైపు లాగా నడుస్తుంటాడు. ఆయన ఇచ్చిన వాళ్ళ అవత చేసేదంతా ఆయనే, చేయించేదంతా ఆయనే. అరే అరే అరే, నీ బాబాయిని చంపించి ఎన్ని నాటకాలు ఆడరా బాయి, నీ బాబాయిని చంపించి ఎన్ని నాటకాలు ఆడా. రామసాబు గుండె నింపన్నా గుండెతో చనిపోయాడన్నా, రామసాబు బాత్రూంలో పడ్డాడన్నా, గొడ్డలు ఇరుక్కోపోయి చూసిన తర్వాత చంద్రబాబు చంపించాడంటా. ఎటువంటి మనిషి రాదు ఎన్నికల్లో మొత్తం బయటపడి గుర్తు లాగితే నీ మొత్తం వైఎస్ భాస్కర్ పేరు కానీ అవినాష్ రెడ్డి పేరు వచ్చిన తల్లికి ఇప్పుడు గుర్తుకున్నారా? ఆ ఫోన్ ఎక్కువగా భారతీయ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి వచ్చే తల్లికి ఇరక్కపోతున్నారు. లాస్ట్ దిక్కు చాలగా ఆయన సజ్జల రామకృష్ణ ఆయన జొన్నల రామకృష్ణ ఆయన నాకు తెలియదు. సిబిఐ చంద్రబాబు చేతులు అదంట, సిబిఐ సెంట్రల్ చేతులు. చంద్రబాబు అసలు ఎక్కడుంటుంది? మీరే కదా మొన్నటి దాకా కాలం కొడుతున్నారు, ఈరోజు వరకు
ఈ రోజు వరకు కేంద్రం మోడీ కాలం మీద అమిత్ షా కాలం మీద పడి వాళ్ళు బూట్లు నాకేది మీరే కదా మీ ముఖ్యమంత్రే కదా మన కారణం భారతదేశంలోనే ఇటువంటి లఫంగ్ ఎమ్మెల్యే లేరని ఇటువంటి లఫంగ్ మంత్రి మాజీ మంత్రి ఎమ్మెల్యే లేరంటారు ఏంటది భారతదేశంలో లేరా ఇటు లఫంగ్ ఇటువంటి ఎదో ఎమ్మెల్యే కానీ ఇటు లఫంగ్ మంత్రి కానీ లేరంటారు ఏంటంటే ఎందువల్ల ఇంత మంచి పేరు నీకు వేదావా నీ బతుకదిరా నువ్వేంద్ర మమ్మల్ని తిట్టేది నల్లమండ అడుగుతూ ఫైట్ చేస్తున్నాడు ఫైటర్ వా నువ్వు ఫైటర్ అంటాడు ఆరా విజయవాడ పెద్ద సర్కిల్ కొడుతున్నావు దమ్ముంటే అక్కడ తెలుసుకున్నావు తెలుగు సైన్యం ముందు వేస్తే నువ్వులో కొట్టుకుపోతావు కదవా మరొకసారి చంద్రబాబు ఒక మాట అంటే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ ప్రభుత్వం సజావుగా జరగనివ్వట్లేదు. రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టాలి. పాలన చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. మాఫియా ప్రభుత్వంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది. సిబిఐ ఎవరి మాట వినదు. వారు పని వారు చేసుకుని పోతారని తెలిపారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగని పరిస్థితిని కల్పిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మంత్రులు కోడ్ను ఉల్లంఘించి అనేక కార్యక్రమాలని ప్రభుత్వ కార్యక్రమాలని పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా వైస్ ఛాన్సలర్లు కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘించే విధంగా ప్రేరేపిస్తూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. రాష్ట్ర ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల అధికారి వారికి కూడా ఫిర్యాదు చేసి వారి మీద ఆ వీసీ మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. ఈ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాలి. దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో ఉన్న మంత్రులు కోడ్ను ఉల్లంఘిస్తున్నారో వారి మీద కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. విజయవాడ ఎమ్మెల్యే కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల మీద రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ దేవధర్ గారి మీద అవాకులు చవాకులు పేలటం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాష్ట్రంలో వీరు పాలన చేయటంలో వైఫల్యం చెంది రాష్ట్ర సమస్యలను పక్కదారి పట్టించి వ్యక్తిగత విమర్శల ద్వారా దాన్ని డైవర్ట్ చేయాలనే ఆలోచనలో రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు అఫీషియల్ ట్విట్టర్లో ఏదైతే శివుడిని అవమానిస్తూ వాళ్ళు పోస్ట్ చేశారో ఆ పోస్టుని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తే పేదవాడిని ఆకలి తీర్చటం తప్ప అని మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడూ హిందూ సంస్కృతిలో పేదవాళ్ళు ఆకలి తీర్చటమే జేయంగా హిందువులు భావిస్తూ ఉంటారు. దానికి మీరు చెప్పే అర్హత మీకు లేదని నేను భావిస్తూ ఉన్నా. బీజేపీ ఏదో హిందువుల గురించి మాట్లాడుతుంది. బీజేపీ అన్ని మతాలని సమానంగా చూసే పార్టీ బీజేపీ.
మీరు ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క మేలు చేయలేక ఈ రాష్ట్రంలో మత రాజకీయాలను ప్రోత్సహించేది మీ పార్టీ. హిందువులకు ఒక న్యాయం, క్రైస్తవులకు ఒక న్యాయం, ముస్లింలకు ఒక న్యాయం పాటించేది మీ పార్టీ. దాన్ని ప్రశ్నిస్తే మా నాయకుల మీద మీరు అవాకులు చవాకులు పేలటం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే మేము కోర్టును కూడా ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచక పాలన, అలాగే ఒక అవినీతి పాలన, సిలికాన్ మాఫియా కానివ్వండి, ఇసుక మాఫియా కానివ్వండి, భూములు మాఫియా కానివ్వండి, ఈ విధంగా మద్యం మాఫియా కానివ్వండి, ఈ విధంగా మాఫియాల ప్రభుత్వంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అలాగే ప్రతి దాంట్లో కూడా వీళ్ళ మీద అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎస్సీలకు ఇచ్చే 26 సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో అమలు కావటం లేదు. కేంద్రం ఇచ్చే డబ్బును కూడా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది గత 5-6 నెలల నుంచి. ఈ సమస్యలని పక్కదారి పట్టించడం కోసం, ఈ సమస్యల మీద పోరాటంలో కూడా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం కూడా వైఫల్యం చెందింది. ఈ రాష్ట్రంలో ఈ రెండు కుటుంబ పార్టీలకి నిజమైన ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ, జనసేన మాత్రమే. ఈ అవినీతి కుటుంబ పార్టీల్ని ఈ రాష్ట్రం నుంచి పారదోరే విధంగా మీరు రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైన దయాకర్ రెడ్డి గారు తూర్పు రాయలసీమ, అలాగే రాఘవేంద్ర గారు పశ్చిమ రాయలసీమ, అలాగే పివిఎన్ మాధవ్ గారు ఉత్తరాంధ్ర సంబంధించిన పట్టభద్రులు గెలిపించండి, అలాగే టీచర్ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆపస్కి భారతీయ జనతా పార్టీ మద్దతు తెలియజేస్తూ ఉంది. ఆపస్ అభ్యర్థైన కుట్టుబోయిన బ్రహ్మానందం గారిని కూడా ఈ తూర్పు రాయలసీమ టీచర్ ఎన్నికల్లో గెలిపించాలని ఈ ప్రాంత ప్రజలకి మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. సిబిఐ ఒక స్వతంత్ర సంస్థ, అది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారనో, సజ్జల గారు మాట్లాడారనో, లేకపోతే ముఖ్యమంత్రి గారు మాట్లాడారనో, వాళ్ళ మాటలను బట్టి ఎంక్వైరీ చెయ్యదు. వాటి మీద స్వతంత్ర సంస్థ మీద భారతీయ జనతా పార్టీకి నమ్మకం ఉంది. ఆ సిబిఐ ఎంక్వైరీలో రాబోయే రోజుల్లో నిజాలు బయటపడతాయి. కబేళ సెంటర్కు చెందిన బొర్రా హేమంత్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ ఉన్నాడు. తండ్రి గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచాన ఉన్నారు. తల్లి రోజువారీ కూలి, కాలేజీ ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో సహాయం కోసం దీవెన ఫౌండేషన్ వారిని ఆశ్రయించగా ఈరోజు దీవెన ఫౌండేషన్ విజయవాడ సిటీ పోలీస్ వారి తరఫున 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని హేమంత్ కాలేజీ ఫీజు కొరకు అందజేయడం జరిగింది. వన్ టౌన్ సిఐ సురేష్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అందించిన వారిలో గ్రూప్ సభ్యులు వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ ఇమ్రాన్ ఖాన్, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, కానిస్టేబుల్ సాదిక్ అందించిన వారిలో ఉన్నారు. సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. పేదవారికి, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడంలో దీవెన ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఫుడ్
నెల్లూరు నగరంలోని ఏనుగు సుందర రామిరెడ్డి కళ్యాణ మండపం నందు నెల్లూరు జిల్లా టైలరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28వ తేదీన టైలర్స్ డే జరుపుతున్నామంటూ స్థానిక ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. Thank you.
ప్రకటించే ముందు హెడ్‌లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు ప్రెస్ మీట్. కబేళా సెంటర్ కు చెందిన బొర్రా హేమంత్ ఇంటర్ కు దీవెన ఫౌండేషన్ విజయవాడ సిటీ పోలీస్ వారి తరపున 10,000 రూపాయల ఆర్థిక సహాయం. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.